ప్రపంచంలో మనం ఏ ఊరు వెళ్ళినా రోడ్ల మీద స్టాప్ బోర్డులు చాలానే కనిపిస్తాయి. కానీ ఒక ఊర్లో మాత్రం ఆ ఊరు మొత్తానికి ఒక స్టాప్ బోర్డ్ మాత్రమే ఉంది. ఆ ఊరు పేరేమిటో మీకు తెలుసా? ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓల్డ్ టాయిలెట్ డేని ఒక దేశంలో జరుపుకుంటారు. ఆ దేశం పేరు మరియు ఏ డేట్లో జరుపుకుంటారో మీకు తెలుసా? ప్రపంచంలో ఏ దేశంలో అయినా పిల్లలు జాబ్ చేయడం మీరు చూసారా? పిల్లలకి కూడా జాబ్ ఇచ్చే దేశం కూడా ఉంది. మరియు అక్కడ పిల్లలకి ఫోటో ఐడి ఉంటుంది. అంతేకాకుండా శాలరీ కూడా ఇస్తారంట. ఇలా పిల్లలకు జాబ్ ఇచ్చే దేశం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హరి, మీరు చూస్తున్నారు హరి ఫ్యాక్ట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యమైన అమెరికాని ఇప్పటి వరకు 45 మంది ప్రెసిడెంట్స్ పాలించారు. వారిలో 4 ఆఫీస్లోనే చనిపోయారు మరియు వారిలో 3 ప్రెసిడెంట్స్ జూలై 4నే చనిపోయారు. అంతేకాక ఒబామా మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ కూడా. ఇతను 2 డొనాల్డ్ ట్రంప్పై గెలిచి అమెరికాను పాలించారు. స్విట్జర్లాండ్లో జనాభా ఎంత ఉంటారో అందులో 10 దగ్గర గన్స్ ఉంటాయి. స్విట్జర్లాండ్లో చాలా ఎక్కువ మంది బయటకు వెళ్ళేటప్పుడు షాపింగ్ మాల్స్కి కూడా తమతో పాటు గన్స్ని తీసుకువెళ్తారు. మీకు డైపర్స్ తెలిసే ఉంటాయి. చిన్నపిల్లలు బెడ్ మీద టాయిలెట్ వేయకుండా ఈ డైపర్స్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ జపాన్లో చిన్నపిల్లల డైపర్స్ కంటే పెద్దవాళ్ళ యొక్క డైపర్స్ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి. వరల్డ్ వైడ్ బుక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కలిగి ఉన్న టాప్ 20 దేశాలలో జర్మనీ ఒకటి. అంతేకాదు జర్మనీలో ఎడ్యుకేషన్ ఫ్రీ. జర్మన్స్కే కాకుండా వేరే దేశాల వాళ్ళకు కూడా ఫ్రీ. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ మీరు అప్లై చేసిన డ్రైవింగ్ లైసెన్స్ రిజెక్ట్ అయినా సరే మీరు పెనాల్టీ కట్టవలసి ఉంటుంది. మీరు ఢిల్లీ వెళ్ళినా, ముంబై వెళ్ళినా, లేదా ఈ ప్రపంచంలో ఏ పెద్ద నగరానికి వెళ్ళినా మనకు రోడ్ల మీద స్టాప్ బోర్డులు కనిపిస్తాయి. కానీ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో మాత్రం ఒకే ఒక్క స్టాప్ బోర్డ్ మాత్రమే కనిపిస్తుంది. న్యూజిలాండ్ దేశంలో మొత్తం జీవులలో 5% మాత్రమే మానవులు ఉన్నారు. మిగతా 95% వరకు జంతువులతో నిండి ఉంది. సింగపూర్లో ప్రజలు వాడే టాయిలెట్స్ గురించి చాలా కేర్ తీసుకుంటారు. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓల్డ్ టాయిలెట్ డేని ఈ సింగపూర్లో ప్రతి సంవత్సరం 19 చేసుకుంటారు. డాగ్ మీట్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జూన్ 21 నుండి 30 వరకు చైనాలో జరుగుతుంది. ఇది మనకు వినడానికి అసహ్యంగా, వింతగా మరియు బాధగా ఉన్నా సరే వాళ్లకు మాత్రం ఒక పెద్ద పండుగ లాంటిది. ఈ పండుగకు దాదాపుగా 400 చరిత్ర ఉంది. 10 పాటు సాగే ఈ పండుగ కోసం దాదాపుగా 10,000 నుండి 15,000 కుక్కలను చంపేస్తారు. ఈ చంపడం కూడా కొట్టి కొట్టి చంపడం, వాహనాలకు వెనకన తాడుతో కట్టి పరిగెత్తించి పరిగెత్తించి చంపడం, బాగా మరిగిన వేడి నీటిలోని వీటిని వేసి చంపడం, ఇలా రకరకాలుగా చంపుతారు. మన ఇండియాలో సెలవు లేకుండా 6 ఆఫీసెస్ కానీ స్కూల్స్ కానీ ఎలాంటి పనులైనా ఉంటే మనం చాలా చిరాకు పడతాం. కానీ ఉత్తర కొరియాలో ప్రజలు వారంలో 7 పనిచేయాలి. ఇక్కడ ప్రజలు వారంలో 6 వాళ్ళ పనులు చూసుకుంటారు. 7వ రోజు మాత్రం వాలంటీర్లుగా పనిచేయవలసి ఉంటుంది. పిల్లలకు జాబ్స్ ఇస్తారు అంటే మీరు నమ్ముతారా? అవును, పిల్లలకు కూడా రష్యాలో జాబ్స్ ఉన్నాయి. హెరిటేజ్ మ్యూజియంలోని వస్తువులను ఎలుకలు పాడు చేయకుండా ఉండడానికని పిల్లలకు జాబ్స్ ఇచ్చారు. ఈ మ్యూజియంలో జాబ్ చేస్తున్న ప్రతి పిల్లికి ఫోటో ఐడి ఉంటుంది. అంతేకాకుండా వీటికి రెగ్యులర్ శాలరీ ఇస్తారు. మన ఇండియాలో
ఏసీ బస్ స్టాప్లు ఎలా అయితే ఉన్నాయో అలానే ఇజ్రాయిల్లో కొంచెం కొత్తగా మరియు కొంచెం వింతగా లైబ్రరీ బస్ స్టాప్లు ఉంటాయి. ఈ బస్ స్టాప్లు స్పెషాలిటీ ఏంటి అంటే ఎవరైనా బస్ గురించి బస్ స్టాప్లో వెయిట్ చేసినప్పుడు బస్సులు రావడం లేట్ అయితే ఈ లైబ్రరీలో తమకు నచ్చిన బుక్స్ని తీసుకొని బస్సు వచ్చే వరకు ఫ్రీగా చదువుకోవచ్చు. మన ఇండియాలో ఒక గుడి ఉంది, దానిలో దేవుడు ఉండడు, కేవలం ఆడవారి లోపల ఉండే ప్రైవేట్ పార్ట్ని ఆ గుడిలో పూజిస్తారు. మొత్తం ప్రపంచంలోనే కేవలం ఇండియాలోనే ఒక గుడి అయిన కామాఖ్య దేవాలయంలో ఆడవారి ప్రైవేట్ పార్ట్ని పూజిస్తారు. శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు, ఈరోజుకి కూడా ఆ గుడిలో పూజలు కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో 3 రాజధానులున్న దేశం ఏమిటో మీకు తెలుసా? అదే సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటి అంటే ప్రపంచంలో అతి పురాతనమైన మానవుని అవశేషాలు దొరికాయి. శాస్త్రవేత్తలు ఆ అవశేషాలను బాగా పరిశీలించి చూసి అవి దాదాపుగా 160,000 సంవత్సరాల నాటివి అని నిర్ధారించారు. రబ్బర్ ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో 3 అతిపెద్ద దేశం మలేషియా. 2011లో 900,000 పైగా మెట్రిక్ టన్నుల రబ్బర్ ఉత్పత్తి చేసింది. ప్రపంచంలోనే రబ్బర్ హ్యాండ్ లోజర్స్ని తయారు చేయడంలో ఈ దేశం ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు ఇండోనేషియాలో పెరుగుతుంది. దాని పేరు రఫ్లేషియా అర్నోల్డి. ఇది దాదాపుగా 3 అడుగుల పొడవు మరియు 7 కేజీల బరువు ఉంటుంది. దీనికి మరో పేరు కూడా ఉంది, క్రోప్స్ ఫ్లవర్. పూర్వం ఈజిప్టులో ఉండే రాజులకి అక్కడ ఉండే ప్రజలకి ఒక నమ్మకం ఉండేది, చనిపోయిన తర్వాత కూడా జీవితం అనేది ఉంటుంది అని. మనం బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని అయితే చూస్తామో అంతకంటే మంచి జీవితాన్ని చనిపోయిన తర్వాత ఉంటుంది అని వీళ్ళు బలంగా నమ్ముతారు. ఈ కారణంగానే చనిపోయిన ఎవరికైనా మమ్మీ చేసిన తరువాత వాళ్ళు రోజు వాడే ప్రతి వస్తువుని కూడా ఆ మమ్మీతో పాటే సమాధి చేస్తారు. ఇలా మమ్మీలు అయ్యే అవకాశం కేవలం డబ్బు ఉన్నవారికి మరియు రాజులకు మాత్రమే కలుగుతుంది. శ్రీలంక. ఈ దేశం చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నా ఈ దేశం బాగా అభివృద్ధి చెందింది. ఇంకా ఈ దేశంలో రాత్రిపూట ఫుల్ మూన్ కనిపిస్తే పండగే పండగ. ఎందుకంటే ఇలా శ్రీలంకలో ఫుల్ మూన్ కనిపించినప్పుడల్లా ఇక్కడ గవర్నమెంట్ పబ్లిక్ హాలిడే ఇస్తుంది. అందుకే ప్రపంచంలో ఎక్కువ పబ్లిక్ హాలిడేస్ ఉన్న దేశంగా శ్రీలంకను పిలుస్తారు. ఈ ప్రపంచంలో అతిపెద్ద ముత్యం ఫిలిపిన్ దేశంలో దొరికింది. ఇది ఫిలిపిన్ దేశంలోని పలవాన్ సముద్రంలో 1934లో ఈ ముత్యాన్ని కనుగొన్నారు. ఈ ముత్యం బరువు 14 పౌండ్లు, అంటే 6.5 కిలోల వరకు ఉంటుంది. ఇంత పెద్ద ముత్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ ముత్యం పొడవు 5.5 ఇంచెస్ ఉంటుంది. ఈ ముత్యం విలువ దాదాపుగా $30 మిలియన్ వరకు ఉంది. ఈ ముత్యం 600 సంవత్సరాల క్రితంది అని అందరూ భావిస్తున్నారు. పాకిస్తాన్. ఈ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ అని అందరికీ తెలుసు, కానీ ఈ దేశంలో 92% పంజాబీ మాట్లాడతారు అని చాలామందికి తెలీదు, మరియు మిగిలిన 8% మాత్రమే ఉర్దూ మాట్లాడతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.